చూశారు కదా సో ఎలా ఉంది బ్రో చాలా బాగుందండి అంటే ఆడవాళ్ళని వల్గర్గా మాట్లాడడం గానీ తన్నడం గానీ ఇలాంటి సీన్స్ ఉన్నాయి కదా దాని గురించి ఏమంటారు అంటే మీరు కంట్రోవర్స్ కాబట్టి నేను కంట్రోవర్స్ ఫస్ట్ ని కాదు లేదు నేను సినిమా చూసి వచ్చాను సినిమా చూసి వచ్చాను సినిమా చూసి వచ్చారు ఎవరు మామూలుగా ఎవరు తన్నారు ఫస్ట్ హాఫ్ లో రవితేజ తన్నట్టు చూపించారు ఆ రవితేజ తన్నట్టు చూపించారు కదా అందుకనే మీకు క్లారిటీ కోసం అందుకే సాయంత్రం సినిమా చూడదు ఒక సినిమా చూసేస్తే పూర్తిగా చూడాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తేనే రివ్యూ అనేది నీట్గా ఇవ్వాలి అంటే రవితేజ గారు తన్నట్టు చూపించిందంటే ఒక మాట క్లియర్ మహిళలను గౌరవించారంటే రవితేజ గారు మీకు అది తెలవచ్చో తెలియదో ఒక మీకు అర్థమవుతుంది ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కూడా మీరు ఎల్లుంటే బాగుండే కానీ మ్యాన్ అయితే క్లియర్గా చెప్తున్నా బ్రదర్ లేడీస్కి సంబంధించి కానీ టైగర్ నాగేశ్వరరావు గారు జీవిత చరిత్ర అనేది ఇంత అద్భుతంగా ఇంత నీట్గా చూపించడం అయితే ఎవరి వల్ల కాదు నిజంగా చెప్తున్నా డైరెక్టర్కి అయితే యాడ్స్ అప్ బ్రదర్ అదొకటి నెక్స్ట్ వచ్చి హీరో యాక్టింగ్ అసలు నిజంగా టైగర్ నాగేశ్వరరావు అనే క్యారెక్టర్ కి రవితేజ గారు తప్ప ఇంకా ఏ హీరో కూడా సెట్ కాడు మొగజాతి ఆనిమత్యం రవితేజ అంటే అలా ఉండాలి స్టోరీ మొత్తం తిప్పి 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 చూపించారు కదా బ్రో దాని గురించి ఏమంటారు లాగ్ లాగ్ ఉంది తిప్పి తిప్పి ఏందమ్మా తిప్పి తిప్పి కాదు అసలు టైగర్ నాగేశ్వరరావు చరిత్ర అంటే ఒక చరిత్ర రియల్ హీరో రియల్ స్టోరీ అది అంటే తిప్పి తిప్పి చూపించడం కాదు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఇప్పుడు నీ ఇమేజేషన్లో నువ్వు ఉంచుకుంటావు నా ఇమేజేషన్లో నీవు ఉంచుకుంటావు నువ్వు నేను ఉంచుకున్నది కాదు కదా సినిమా అనేది అందరు ఒపీనియన్ అంటే ఒక క్రాక్ సినిమా చూసినప్పుడు రియల్గా సూపర్ హిట్ అనుకున్నాం కానీ అంత రేంజ్ ఈ సినిమాలో లేదు అది రాలేదని అనిపించింది కాదంటే అన్నావు కానీ బయట అనేవు టైగర్ నాగేశ్వరరావు అట్లాగే టైగర్ నాగేశ్వరరావు ఫ్యాన్స్ కొద్దిగా ఒక అడిగి అవతలకి వేసాం అనుకో మామూలుగా నాకు చూసిన వాళ్ళు కూడా నిజంగా రియల్ లైఫ్ లో టైగర్ నాగేశ్వరరావు ఫ్యాన్స్ కూడా కొంతమంది వచ్చారు వార్నింగ్ ఇస్తున్నావా వార్నింగ్ ఇచ్చేది క్లియర్ చెప్పేస్తుంటే వార్నింగ్ ఏముంది బరబరేస్తున్నాం మనకి అర్థమవుతలేదు చాలా బాగుంది వాళ్ళంటారు అంటే టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఎలా ఉందో ఏంటో మాకు తెలియదు కానీ కండ్ల కట్టినట్టు చూపించినాయా డైరెక్టర్ అయితే దేవుడయ్యా అనిపించారు జనాలు చాలా మంది అరే చిరాకురా 3 గంటలు ఎందుకు రా కూర్చోవడం మైండ్ దొబ్బిందని అంటా ఉన్నారు అరే నేను చూసి వచ్చినారా భయ్ నేను చెప్పకూడదు అందుకే చెప్పకూడదు సగం నుంచే చాలా మంది వెళ్ళిపోతూ కూడా ఉన్నారు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నీకు ఏం నచ్చలేదు ఒక స్టోరీ లైన్ తీసుకొని దాన్ని క్లియర్ గా చూపించలేదు కట్ కట్ తిరిగి 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 అదే చూపించారని నా ఫీల్ ఆడియన్స్ ఫీల్ అంటున్నావు అంతేనా అంటే మీకు అట్లా చూపిస్తే అర్థం కాదు కాబట్టి అక్కడక్కడ కట్ చేసి ఎక్కడైతే ఏ మాత్రం ఉండాలో ఆ మాత్రం చూపించరు నిజంగా బ్రదర్ అంటే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అంటే చనిపోవడం కానీ ఆ లవ్ కోసం లవ్ మీద ఉన్న ప్రేమతో కానీ ఏదైనా కానీ ఒక మాట క్లియర్ చెప్పాలంటే ఒక ప్రేమకు వదిలిపెట్టుకొని ప్రజల కోసం తనకు నమ్ముకున్న వాళ్ళ కోసం ఉన్నట్టు చూసినాం అంటే అక్కడ అన్న రియల్ హీరోగా చాలా బాగా చూపించారు అసలు హీరో ఇంట్రడక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఫస్ట్ హాఫ్ అలా అలా వెళ్ళిపోయినా కూడా సెకండ్ హాఫ్ అయితే దుమ్ము దులిపేసింది రేణుదేశం వచ్చినాక ఇంకా హైలైట్ సినిమా మొత్తం హైలైట్ అసలు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చాలా బాగుంది అన్న సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంది అలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోయింది అంటే మామూలుగా అంటే రవితేజ ఉన్న ఎనర్జీకి అలా వెళ్ళిపోయింది సినిమా సెకండ్ హాఫ్ కోసం డబల్ అయిపోయింది రేణుదేశ గారు ఒక్కసారి ఆయన ఎంట్రీ చూస్తే అద్దరిపోయింది సినిమా మొత్తం కానీ ఆ ఎంట్రీ తర్వాత అంతా సినిమా చప్పచెప్పగా ఉంది దాని గురించి ఏమంటారు ఏం చెప్తా అసలు నువ్వు సినిమా చూసినా ఒకసారి ఈ అమ్మకే పెట్టరా సినిమా చూసినావు కదా సినిమా ఏమర్థమని చెప్పి నేను ఏమర్థలేను నాకు అది ఏం అర్థం కాలే అంటే ఒక క్రాక్ సినిమా లాంటి సినిమా ఇదేమో బయోపిక్ అనుకున్నాం కానీ ఏంటి సినిమా ఏంటి ఇప్పుడు ఇప్పుడల్లా ఏం నచ్చలేదు నేను చెప్తా ఫస్ట్ లే నేను అడుగుతున్నాను దాంట్లో ఆన్సర్ ఇస్తా ఇప్పుడు నీకు నచ్చిన సినిమా ఏంటి ఇప్పట్లో నీకు నచ్చిన సినిమా ఏం లేదు అంటే ఏదో ఒకటి పర్లేదు ఓకే చూడొచ్చు అని ఒక సినిమా ఉంటుంది కదా అది ఏం సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాలో ఏం లేదు సీతారామం ఓకే దాని తర్వాత చిన్న ఓకే మన బేబీ ఏదో సినిమా వచ్చింది నచ్చలేదు అది బేబీ సినిమా వచ్చింది కదా అదంతే ఎందుకు నువ్వు కూడా అమ్మాయి కాదా కానీ ఒక అమ్మాయి నిజంగా చెప్తుంది లవ్ స్టోరీ గురించో లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గురించో లేదో ఇంకో దాని గురించో కాదమ్మా ఒక టైగర్ నాగేశ్వరరావు అంటే వ్యక్తి రియల్ హీరో అతని జీవిత చరిత్రకి రవితేజ గారు యాక్ట్ చేశాడు నువ్వు అనుకున్నట్టుగా మాస్ మసాలాలు లవ్వులు ముద్దులు అగ్గులు ఉండేవి అమ్మా అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టుకోక నువ్వు అలా ఎక్స్పెక్ట్ వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా బ్రో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా అవి వల్గర్ డైలాగ్స్ కాదమ్మా రియల్ లైఫ్లో ఏం జరిగిందో అదే తెరకెక్కించారు నీకు ఒకటి అర్థమవుతుందా రియల్ లైఫ్లో ఏం జరిగిందో ఒక పోలీస్ అనే వ్యక్తి వల్గార్టీగా ఎలా మాట్లాడాడు ఒక మహిళను ఎలా హింసించాడు అనేది క్లియర్గా అది క్లియర్ కట్గా చూపించాడు అంటే 77లో చూపించిన ఈ సీన్ లైన్ ఏదైతే ఉందో స్కట్లు మిడ్డీలు ఇవి కూడా చూపించారు సో అది ఎంతవరకు 77లో ఉంది అంటే స్కట్లు అప్పట్లో లేవు కదా సో దాని గురించి మాట క్లియర్ చెప్తా చూడు నువ్వు ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు నువ్వు ఏం వేసుకొని వచ్చినావు బట్టలు ఇట్లా పక్కకు ఇప్పుడు కాదు 77లో ఒక నార్త్ అమ్మాయి కట్ వేసుకోలేదు కానీ సినిమాలో చూపించారు ఆ లైన్ కి అది సెట్ కాలేదు సో దాని గురించి మీరు ఏమంటారు బ్రోత్ హౌస్ చూసినా బ్రోత్ హౌస్ దొరికినా బ్రోత్ హౌస్ లో లేడీ అలాగే ఉందా లేదా బ్రోత్ హౌస్ తెలుసా నీకు
బ్రోత్లౌస్ లో లేడీ ఉంటది ఇందులో అంటే హీరోయిన్ బ్రోత్లౌస్ ఒకటేనా హీరోయిన్ గా తల్లే నీకు ఏ సినిమా చూస్తున్నావు నీకు దన్న అసలు ఇల్లు బ్రోత్లౌస్ ఒక అమ్మాయి ఉందా ఆమె హీరోయినా కాదు కదా అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి కరెక్ట్ చేసిందా క్లారిటీగా చేసిందా మరి అప్పుడు ఎప్పుడు ఉంది అప్పుడు అప్పుడు అట్లానే ఉందా అట్లా మొత్తం ఎక్స్పోజింగ్ చేసుకుంటే హీరో పోసుకొని తిరిగిరా అప్పట్లో అలాగే ఉందన్న బ్రోకర్స్ అండ్ బ్రోకర్స్ క్లియర్గా ఒక మాట సినిమాకి సంబంధించి ఎవరిని ఎలా చూపించాలో అలా చూపించాను నువ్వు స్కట్లు మిడ్లు అంటే ఎవరు వేసుకురు స్కట్లు మిడ్లు హీరోయిన్ హీరోయిన్ ఏడేసుకుంది ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ వేసుకుంది ఒక మాట నీకు అర్థమైతేనే అర్థమైతుందని మాట్లాడు లేకపోతే సినిమా గురించి తెలియకపోతే తెలుసుకో లేదంటే ఒక టైగర్ నాగేశ్వరరావు అనే చరిత్ర ఇంత దారుణంగా నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే అసలు సినిమా గురించి నీకు నాలెడ్జ్ ఉందా నేను సినిమా చూసా సినిమా చాలా బాగుందండి ఒక టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ అనేది ఇంత అద్భుతంగా చూపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే నిజంగా ఆర్జీవ్ గారు అయితేనే కళ్ళ కట్టినట్టు చూపిస్తారు అంటే మనకి ఇలాంటి సినిమాలు గుర్తుకొస్తే కొద్ది యాక్షన్ మూవీస్ కానీ రియల్ స్టోరీస్ అంటే టైగర్ నాగేశ్వరరావు అంటే ఇలాంటి స్టోరీ తీయాలంటే ఆర్జీవ్ గారు కానీ అంతకు మించి తీసిన డైరెక్టర్ చాలా బాగా చేశారు అంటే కనెక్ట్ అంటే అక్కడ ఏం జరిగింది అయితే ఎవరు చూడలేదు కానీ క్లియర్గా చూపించారు అసలు టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మంచోడా చెడ్డోడా అసలు ఎందుకు ఇలా మారాడు అసలు తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ఎందుకు ఎందుకువల్ల ఇలా మారాడు తను ఒక ఒక టైగర్ నాగేశ్వరరావు అనే చాలామందికి ఏంటంటే అంతకుడుగానే తెలుసు ఒక రియల్ హీరోగా ఎవరికి తెలియదు అలాంటి హీరోని చూపించిన అంటే నిజంగా రావుతేజ్ గారు యాక్టింగ్తో పిచ్చెక్కిచ్చాడు సూపర్ నిజంగా దమ్ము పాటలు సాంగ్స్ కేంట అమ్మాయి చాలా బాగున్నాయి సాంగ్స్ ఎక్స్పెక్టేషన్ ఈ మూవీలో వచ్చి చూడొచ్చు ఆబ్వియస్లీ అంటే ఒక సీన్స్ ఉంటుంది అబ్బా ఇంటర్వెల్లో ఒక సీన్స్ ఉంటుంది అంటే ప్రతి సీన్స్ గూస్ బంప్ సీనే అక్క ప్రతి సీన్ అంటే ఒక పర్సన్ దగ్గర కనెక్ట్ అయ్యామని చెప్పలేం ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్ ప్రతి ఒక్క సీన్ హైలైటే ఉన్నాయి ఇది ఎస్పెషల్ ఇది అని చెప్పలేం అంటే జీవి ప్రకాశ్ మూత మోగించేసి ఉండు నేను చెప్తున్నా కదా ఏం తాగి కొట్టిండో కానీ పీక్స్కి వెళ్ళిపోయింది జీవి ప్రకాశ్ మాత్రం అంటే కామెడీ కానీ లవ్ ఫెయిలియర్స్ కానీ ఎట్లయితే ఎట్టిండో ఒక యాక్షన్ మూవీ కూడా దింపితే బీజం ఎట్లయితే చూపించడో అట్లా చూపించచ్చు లేదండి అంటే ఫస్ట్ హాఫ్ ఒక సాలిడ్గా వెళ్తూ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి కొంత లెంత్ ఎక్కువ అయినా కానీ ఒక 20 మినిట్స్ తీసింటే అంటే బోర్ అంటే కొట్టదు అబ్బా ఆబ్వియస్లీ బోర్ అంటే కొట్టదు కాకపోతే ఉన్నా బాగుండేది లేకుండా బాగుండేది కాకపోతే లెంత్ ఎక్కువైంది సెకండ్ హాఫ్ వచ్చేసి స్లో అయిందని అనిపించింది ధమాక్ అయితే 100 కోట్ అయితే సంపాదించిందో ఇది 500 కోట్ ఆఫీస్లో వెళ్ళిపోతుంది ఒక్కొక్క సీట్లో చూసుకుంటే 100% 100%కి 200% ధమాక్ అని మించి ఉంది నేను చెప్తున్నా కదా ఇందులో వల్గార్టీ సీన్స్ ఉన్నాయి కదా దాని గురించి ఏమంటారు వల్గార్టీ సీన్స్ డైలాగ్స్ ఉన్నాయి కదా దాని గురించి ఏమంటారు అంటే ఒక డైలాగ్స్ ఉంటాయండి జింకల్ని వేటాడే పులిని చూసి ఉంటావు కానీ పులిని వేటాడే ఇంకొక పులిని నువ్వు ఎప్పుడైనా చూసావా అలాంటి సీన్స్ ఉంటాయి అంటే మీరు చూసుకోవచ్చు సో మురళి సినిమాకి ఒక డైలాగ్ ఉంటుంది 8 సంవత్సరాలు వచ్చే కొద్ది ఎవరైనా పాలే తాగుతా సార్ వీడు మాత్రం రక్తం తాగడం మొదలు పెట్టాడంటే అలాంటి విజువల్ సో టైగర్ నాగేశ్వరరావు ఇంత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాడా ఇంత దొంగతనం చేసే మద్రాసు కానీ చెన్నై కానీ ప్రతి ఒక్కరి దగ్గర దొంగతనం చేసిన వ్యక్తి ఈ సినిమా చూసి జనాలు ఏం నేర్చుకోవాలి 3.5 అవర్స్ కూర్చొని అంటే టైగర్ నాగేశ్వరరావు ఇంకా కథ ఇంకా ఉంటే బాగుండేదని నాకు అర్థమైంది ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు ఇక్కడ ల్యాగ్ అనిపించదు అక్క ఎందుకు అనిపిస్తుంది చెప్పండి ఇంకొక సీన్ చూసుంటే గూస్ బంప్ మాదిరిగా ఉంటుంది హైలైట్ అంటే హైలైట్ సీన్ ఉంటుంది కాకపోతే మది ఉంటాడు కదా డిఓపి సో కేజీఎఫ్ మాదిరిగా అనిపించింది అక్క నాకైతే డిఓపి మాత్రం మొత్తం కేజీఎఫ్ బ్యాక్ డ్రాఫ్ట్ కనిపిస్తూ ఉంది సినిమా మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ సో దాని గురించి ఆ కాపీ కొట్టారని అనుకోవచ్చా లేదు అలాంటిది ఏం బీజిఎం కానీ సాంగ్స్ కానీ అలాంటిది ఏం లేదు కాకపోతే డిఓపి మాత్రం మది మాత్రం సో బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా సో కేజీఎఫ్ కానీ చూసుకుంటే ఇది మనం చూసుకుంటే అది దీనికి లీక్విడ్ దీనికి ప్రూవ్ అని అనుకుంటొచ్చు కొన్ని సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ అసలు అర్థం కావట్లేదు సో దాని గురించి అవును ఇది కూడా అంటే డైలాగ్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఫైట్ సీన్ చేస్తే ముంగటినే డైలాగ్ చెప్పేస్తాడు అదొకటి నాకు నచ్చలేదు ఇది 100% 100% అంటే ఒక డైలాగ్ ఉంటుంది జైల్లో పెట్టడానికి నేనేమన్నా కుక్క నారా పులిని టైగర్ నాగేశ్వరరావు అలాంటి డైలాగ్స్ ఏమంటే అసలు ఫస్టే చెప్పేస్తాడు సో అది అన్న నాకు నచ్చలేదు అన్నట్టు సో చెప్పేశారు దాని తర్వాత ఉన్న స్టోరీనే తిప్పి మళ్ళీ రిపీట్ చేసుకుంటా వచ్చారు సో అక్కడ ల్యాగ్ అనిపించింది దాని గురించి లేదులేండి అలా ఏం లేదు కాకపోతే వెళ్ళే స్టోరీ మనం కనెక్ట్ అవుతాం బాగానే కనెక్ట్ అవుతాం ఓ టైగర్ నాగేశ్వరరావు 2 స్టోరీ అనే ఇలా ఉందా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలా దొంగతనం చేస్తే ఇట్లా నా 14 ఫీట్ల గోడని ఎక్కడం అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇండియన్ ఆర్మీ వల్లనే కాలేదు సో ఒక దొంగడు ఇట్లా ఎక్కుతాడా అని ప్రూవ్ చేశాడండి
ఓకే ఇప్పుడు 77 బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ చూసుకుంటే అమ్మాయి ఒక నార్త్ ఇండియన్ అప్పటిలో స్కర్ట్స్ గాని మిడ్డీస్ గాని లేవు కానీ అమ్మాయి మిడ్డీ లేసుకొని స్కర్ట్స్ వేసుకుంటా ఉంది అది ఈ సినిమాకి మైనస్ పాయింట్ అనుకోవచ్చు లేదండి ఆ స్టోరీ అప్పటిదే అవును కాదండి కానీ తీసింది ఇప్పుడు విధానం కదా సో మనకైతే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గాని కన్నడ ఇండస్ట్రీలో గాని వాళ్ళు చూసే విధానం ఎట్లా ఉందో దాని నుంచి తీసిన మూవీ అప్పటిదే స్టోరీ కరెక్ట్ కాదనట్లే కానీ ఇప్పుడు జనాలకు చూసే అసలు జనాలు టైగర్ నాగేశ్వరరావు చూసే విధానం ఎట్లయితే ఉందో అది ఆలోచించుకొని తీశారన్నమాట సో అలాంటి సీన్స్ ఇందులో ఉంటాయి అన్నట్టు అంటే చాలా క్యారెక్టర్స్ వచ్చి పోతా ఉన్నాయి కదా అసలు ఎందుకు వచ్చినాయి ఎందుకు పోతున్నాయి అని కూడా కొన్ని క్యారెక్టర్స్కి అసలుకి సంబంధం లేదు దాని గురించి అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ అండి వాస్తవం చెప్పాలంటే అంటే మనం అర్థమవుతుంది ఆబ్వియస్లీ ఒక పోలీస్ ఓడితోటి పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఒక దొంగ పోలీస్ ఆట ఆడితే ఎట్లా ఉంటుందో ఈ మూవీలో కాకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఎవరికైతే పడ్డదో ఆ క్యారెక్టర్ వాళ్ళు ప్రాణం పోసిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక క్యారెక్టర్కి పడిన తర్వాత ఇంకో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్కి తెలుసు ఒక హీరో తెలుసు వాళ్ళని నడిపించే విధానం తెలుసు సో నేనేం చెప్తున్నాను అంటే ఎవరెవరైతే క్యారెక్టర్ పెట్టారో వారు మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది తక్కువ రోల్ అయినా పర్ఫార్మెన్స్ బాగుంది కానీ నెక్స్ట్ ఇన్వాల్వ్ కూడా కావాలి కదా ముందలు వెళ్ళనికి సినిమా ఇప్పుడు ఇందులో ఒక అమ్మాయి యూట్యూబర్ చేసింది అందులో కొంచెం వేరే సీన్స్ చేసింది కదా సో ఆ అమ్మాయి ఆ సీన్స్ చేయడం అవసరమా అసలు ఆ సినిమాకి అది ముఖ్యమా అంటే నేను ఆ అమ్మాయి ఎలా ఒప్పించి చేశారో తెలియదు కానీ ఆ అమ్మాయి ఆ స్టోరీని చూస్తేనే నాకు గుజ్బం ఎక్కింది అంటే ఒక అమ్మాయి ఒక యూట్యూబర్ ఉండి ఆ సీన్ చేయొచ్చా అంటే మొత్తం అంటే మీకు అర్థమవుతుంది లగ్నంగానే ఉంటుంది స్టోరీ ఆమెను చూస్తేనే ఆ క్యారెక్టర్ని ఒప్పించడానికి ఏమైనా తిప్పలు పడ్డాదో ఏం చేశారో తెలియదు కానీ అసలు నేను ఫ్యాన్ అయిపోయిన ఆ యూట్యూబర్కి నేను ఫ్యాన్ అయిపోయి అసలు ఎట్లా ఒప్పుకున్నదో ఏమో అసలు తెలియదు అక్క నిజం చెప్పాలంటే సో ఆ అమ్మాయి చనిపోయినందుకే టైగర్ నాగేశ్వరరావు ఒక్కడొక్కటి నరాలు దింపేస్తాడు తలాలు దింపేస్తాడు కాళ్ళు దింపేస్తాడు ఒక్క అమ్మాయి చనిపోయినందుకే అంటే టైగర్ నాగేశ్వరరావు కూడా ఒక నట విశ్వాసం రూపం తాండవం చేస్తే ఎట్లయితే ఉంటుందో ఆబ్వియస్లీ మన రవితేజ అంటే ఒక విక్రమార్కుడు ఒక క్రాక్ ఒక ధమాకా సినిమాలు చూసాము ఒక రవితేజ అంటే మాస్ మహారాజు కామెడీకి కేరఫ్ అడ్రస్ అనుకోవచ్చు సో ఇందులో ఆ కామెడీ లేనే లేదు దాని అంటే అలాంటి జానర్ మాత్రం మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకొని రాకండి ఒక టైగర్ నాగేశ్వరరావు ఒక కథ ఇట్లా ఉంటుందా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి సో మీకు అర్థమవుతుంది సో కామెడీ సీన్స్ కానీ ఇలాంటివి ఉండదు దింపుడే యాక్షన్ దింపుడే మొత్తం మోగిపోతుంది ఒక్కొక్కటి అండ్ ఆ మూవీకి పడే బీజిఎం జీవి ప్రకాష్ గారు 3 hours ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే వెళ్తాను కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి బాగా ఉంది అబ్బా 1 hour 40 minutes ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి అదొక్కటే కొంచెం స్లో 100% 100% 200% అంటే మీరు చూసే ఉంటారు ఇంతకు ముందు చాలా మూవీ చూసే ఉంటారు సో లుక్స్ అంటే లేదు కాకపోతే ఈ మూవీలో ఎస్పెషల్ ఈ మూవీలో వచ్చేసి ఒకడొక టాటో ఉంటుంది ఇలాంటి టాటోస్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో గడ్డం కానీ 18 years అబ్బాయిలా చూపించారు కదా ఆ లుక్ లో రవితేజ గారు ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు అబ్బా అంటే బాగున్నారు అసలు ఎగ్దాం అంటే ఎగ్దాం ఉన్నారు ప్రతి క్యారెక్టర్కి ప్రాణం పోసిండు అక్కడ డైరెక్టర్ నడిపించే విధానం కానీ స్టోరీ కానీ డిఓపి కానీ ప్రతి ఒక్కటి బాగుంది ఎస్పెషల్లీ మూవీకి బాగాలేదని చెప్పనీకి రూల్స్ సాంగ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి కదా దాని గురించి కాట్లెట్లు అంటారు అక్క మీరు అర్థమైందా సాంగ్ అర్థమైందా నీకు సాంగ్ ప్రతి ఒక్క సాంగ్ అర్థం అంటే ప్రతి ఒక్క సాంగ్ బాగుంది అక్క ఏ టైంలో అయితే పడాలో ఆ టైంలోనే పడుద్ది ఒక సాంగ్ పాడవా దాంట్లో అంటే ఒక సాంగ్ ఇప్పుడు పాడితే ఎట్లా అంటే రాదు జింకల్ని వేటాడే పులిని చూసింటావు కానీ పులిని వేటాడే ఇంకొక పులిని ఎప్పుడైనా చూసావా అలాంటి డైలాగ్స్ అక్క అంటే పాజిటివ్ చెప్పాలంటే ఎస్పెషల్లీ రవితేజ అన్నానే ప్రాణం పెట్టేసిండు అంటే డైరెక్టర్కి బ్లడ్ పెట్టేసిండు అబ్బా బాంచేన్ అయిపోయింది ఒక డైరెక్టర్కి ఎట్లయితే బ్లడ్ పెట్టిండో బాంచేన్ అయిండో ఎస్పెషల్లీ మూవీ రవితేజ అని చూసుకోవచ్చు అంటే బ్లడ్ పెట్టేసిండు అబ్బా అసలు బాంచేన్ అయిపోయింది రవి క్రాక్ సినిమా లిస్ట్లోకి దీన్ని కూడా తీసుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు క్రాక్ 2 ఉంది కదా సో ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒంగోలుకి వెళ్తారు సో ఇప్పుడు క్రాక్ 2లో చూడొచ్చు సో బాగుంది అదే బ్యాక్ నేనేమనుకున్నా అంటే పాన్ ఇండియా మూవీ కదా సో నేను దసరా విన్నర్ అయితే టైగర్ నాగేశ్వర 100% సినిమా ఎలా ఉంది టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎలా అదే సరే ఇద్దరం క్లాస్ వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళ సినిమా బీరు బిర్యానీ లాగా ఉంది క్లాస్ వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళ సినిమా బీరు బిర్యానీ లాగా ఉంది చూస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీలు ఎగిరిపోతాయి అట్లా ఉంది అయా మల్టీస్టార్ మన్మరాజా అడుగాకుండా ఇటు కాకుండా మధ్యలో ఎలాడబడుతున్నా హైలైట్స్ గురించి నన్ను అడగదు భయ్య నేను కూడా సినిమా యాక్టర్ని మీరేమో అక్కడ ఇక్కడ చేసేసి ఎక్కడికో పంపిస్తారు లోపల పోగానే నా సినిమా గురించి అట్ట చెప్పినావు ఇట చెప్పినావు మళ్ళీ నువ్వు సినిమా వాడివి సినిమా గురించి అట్ట చెప్తావు ఇట చెప్తావు మళ్ళీ నీకు సినిమా క్యారెక్టర్ ఇవ్వాలని అంటే సినిమా ల్యాగ్ ఉంది కదా దాని గురించి దాని గురించి ఇప్పుడు మాట్లాడేది అయితే గుర్తుండిపోయే డైలాగులు లేవు ఈ సినిమానే కాదు
ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ గుర్తుండిపోయే డైలాగులు ఉండట్లేవు, గుర్తుండిపోయే సాంగ్స్ ఉండట్లేవు. ఎప్పుడో దీసిన పాటలు ఇప్పుడు పెట్టుకొని ఉంటున్నాం అంటే అది ఒకటి ఉన్నది. ఎప్పుడో దీసిన డైలాగులు ఇప్పుడు ఉన్నాయంటే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి మాస్ మహారాజా రావతేజ గారే ఉన్నారు, విక్రమార్కుడు సినిమా నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న రోజులు ఆ డైలాగ్ గుర్తే ఉంటుంది. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో జరిగే గుండనా కొడుకున్నాను అనుకుంటున్నారా, విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్, అట్లాంటి డైలాగులు జుంజుమ్మాయా జుంజుమ్మాయా అలాంటి ప్రేమిస్తేనే అలాంటి సినిమా విక్రమ్ విక్రమార్కుడు క్రాక్ అయినా నిద్రే రాదు అట్లా అంటే ప్రతి వ్యక్తికి కామెడీ అవసరం, రొమాన్స్ అవసరం, ఫైట్స్ అవసరం, సాంగ్స్ అవసరం, డైలాగులు అవసరం. ఏం అవసరం లేదు నేను సినిమా తీస్తా బయటకు వదిలి పెడతా అంటే ఇబ్బంది అవుతుంది. చాలా వల్గారిటీ డైలాగ్స్ ఉన్నాయి అమ్మాయిల మీద, అండ్ ఆ అమ్మాయిలను కొట్ట కాలుతో తనడం కానీ ఇవేంటి దీని గురించి? అదొక మీరేమో నన్ను చెప్పిస్తున్నారు, నాకేం ఇబ్బంది? అరే మీరు సూపర్ స్టార్ లా అయిపోతా ఉన్నారు, చెప్పండి. మీరు చెప్తే మీరు అన్నది వాసమే సూపర్ స్టార్. మీరు అనొచ్చు, నేను అనకూడదు. మీరు అనొచ్చు, నేను అనకూడదు. అయితే నిజంగా నాకు బాధ అనిపించింది అదొక్క విషయంలో. ఒక హీరోగా ఒక హీరో గురించి ఏం చెప్తావు చెప్పు. ఆ కాలుతో తన్నడం మాత్రం నాకు నచ్చలేదు. చాలా వరకు కూడా మనకి స్టోరీ అంతా రివర్స్ తిరిగి 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 వచ్చింది కదా, అక్కడ చాలా లాగ్ అనిపించింది. దాని గురించి ఏమంటారు? ఈ సినిమా బాలకృష్ణ మొత్తం అదే అది కాదు, ఈ సినిమా గురించి. బ్రో నువ్వు ఇంత ఏ సినిమా గురించి చెప్తున్నావు? ఈ సినిమా గురించి చెప్తాను. ఈ రోజు సినిమా టైగర్ నాగేశ్వర. ఓకే, అది క్లారిటీ చెప్పి. సరే ఫైనల్ గా ఇదంతా సోది ఎందుకు? సినిమా గురించి చెప్పు. సినిమా క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా మీరు బిర్యానీ లాగా ఉంది. కొత్త డైలాగ్ కావాలి. అయ్యా మళ్ళీ సార్, మనం రిపీట్ చేస్తున్నావు కానీ నచ్చిందా సినిమా లేదా? ఏ డైలాగ్ రిపీట్ చేస్తున్నా? ఇంకా ఇప్పుడు అడుగు. నేను చెప్పానుగా మేడం, గుర్తుండిపోయే డైలాగులు లేవు, గుర్తుండిపోయే సాంగ్స్ లేవు, కామెడీ లేదు. రవితేజ అంటే కామెడీ, కామెడీ అంటే రవితేజ, కామెడీ అస్సలు లేదు. నువ్వేమో నన్ను అన్ని బయటికి కక్కిపిస్తున్నావు. ఆడబోతే నన్ను ముడి మీద దంతున్నారు. ఆడిషన్కి పోతే రవితేజ కలుస్తారా? ఇప్పుడు మీరు రవితేజ ఏమైనా కలిసేది ఉంది? హీరో కావాలని వచ్చినా? ఇక్కడ జీరో లాగా ఆయన చుట్టూ తిరుగుతున్నా. మీరు ఒకసారి హీరో చేస్తారు, ఒకసారి జీరో చేస్తారు. సంపూర్ణేష్ బాబు బొక్కలో పెడతారు, నా ఫోటో పెడతారు. అక్కడ పోతే బొక్కడు వచ్చిండు అంటుండు. ఏం చేయాలి నేను? సంపూర్ణేష్ బాబుని ఢీ కొట్టాలనుకుంటున్నావా? నేనా? ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. పాన్ ఇండియా మూవీ తీస్తున్నావా? బాలయ్య బాబు టాలెంట్ బాలయ్య బాబుదే, చిరంజీవి గారు టాలెంట్ చిరంజీవి గారిది. ఒకరికొకరు పోలుగా పెట్టాలి. ఆ లిస్టులో మీరు నేను ఒక నెంబర్ అందులో.